హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు టీ టైమ్ స్నాక్ మసాలా వడని ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ఒక కప్పు పచ్చిశనగపప్పుని టూ టైమ్స్ వాష్ చేసి తర్వాత వాటర్ పోసి టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న దాంట్లో నుంచి ఒక పిడికిడ పప్పుని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న పప్పుని పరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేసుకోకూడదు ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకున్న పప్పుని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి ముందుగా పక్కన తీసి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఒక కప్పు ఉల్లిపాయ తరుగుని ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగునీ రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగునీ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పుని టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లవర్ని అలాగే ఒక మిక్సీ జార్లో మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు ఎండుమిర్చిని వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి పిండిలో వాటర్ ఎక్కువ అయితే వడలు రావు విరిగిపోతాయి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వడలు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి తర్వాత హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయాలి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ వేయాలి వడలు మరీ పలచగా ఉండకూడదు అలానే మరీ మందంగా ఉండకూడదు మందంగా ఉంటే లోపల ఉడకకుండా క్రిస్పీగా రావు ఇలా ఒక్కొక్కటి వేసుకొని వడల్ని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఈ వడల్ని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి దీనికి మనం గార్నిషింగ్ చే దీనికోసం ఒక ప్లేట్లో కొత్తిమీరని స్టెమ్స్ లాగా పెడుతున్నాను ఇప్పుడు వీటికి ఫ్లవర్స్ లాగా పెట్టడం కోసం ఇంట్లో అయిపోయిన ఫెవికాల్ బాటిల్ శుభ్రంగా వాష్ చేసి అందులో సాస్ని వేసి ఇలా ఫ్లవర్స్ పెటల్స్ లాగా చేస్తున్నాను ఇలా చేయడం వల్ల చూడడానికి చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా తింటారు ఇలా సింపుల్గా ఈజీగా అయ్యే గార్నిషింగ్స్ చేసి ఫుడ్ పిల్లలకి పెట్టడం వల్ల ఫుడ్ తినని పిల్లలు కూడా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఫుడ్ తినడానికి ఇది ఒక టిప్ లాగా యూజ్ అవుతుంది అంతే అండి ఎంతో క్రిస్పీగా ఉండే ఈజీ మసాలా వడ రెడీ అయిపోయింది దీన్ని మంచి టీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్